రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు గారికి పాదాభివందనం చేస్తున్నాను. మన జాతీయ ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టబడుతుంటే భరించలేక, విమానాశ్రయంలో ముఖ్యమంత్రిని అవమానిస్తుంటే సహించలేక, బడుగు బలహీన శ్రామిక వర్గాలు మమ్మల్ని కాపాడే నాయకుడే లేడా అని ఆక్రోశిస్తున్న సమయంలో తనను కన్నబిడ్డలా ఆదరించిన సినిమా పరిశ్రమకు వీడుకోలు చెప్పి నేనున్నాను నేనున్నాను అంటూ అడుగుపెట్టి సినిమాలా గర్జించి మనకు తిప్పకుండా పోరాడి పార్టీ పెట్టిన 9 ఏళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి అంతవరకు రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వెనకబడిన తరగతుల వారిని మైనారిటీలని సాధారణంగా ఆహ్వానించి అధికారం పీఠం మీద కూర్చోబెట్టి గౌరవించిన మహానుభావుడు ఆ తెలుగు సింహం ఎన్టీఆర్. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని మాకెవరికీ తెలియదు. కన్న కొడుకులకు కూతుళ్లకు కట్టుకున్న భార్యకి చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు, పాత్రికేయులకు చెప్పలేదు, ఎవరిని రమ్మని అడగలేదు, నా పార్టీలోకి రండి అని చాపపరచలేదు. ఒక్కడే, కేవలం ఒక్కడే విప్రవసింహం పూరించి తెలుగు నాట 35,000 కిలోమీటర్లు తిరిగి అడుగడుగున ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని నిద్రాహారాలు మాని ఎండకు ఎండి మానకు తరిసి రోడ్ల పక్కన కొన్ని గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుని పార్టీ స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన మొనగాడు ఎన్టీఆర్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కన్న కొడుకుల్లో ఎవరినైనా అసెంబ్లీలో చూశారా? ఎవరినైనా సెక్రటేరియట్ లో చూశారా? ఐఏఎస్ ఆఫీసర్ మీద పెత్తనం చేశారా? పోలీస్ అధికారులను ఇంటికి పిలిపించుకున్నారా? లేదు లేదు లేదు. ప్రజలే కన్న కొడుకులు అనుకున్నారు, ప్రజలే కొడుకులు అనుకున్నారు, సమాజమే దేవాలయం అనుకున్నారు, పేదవాళ్లే దేవుళ్ళని నమ్మారు. మీకోసం కిలో 2 రూపాయలకి బియ్యం ఇచ్చారు. ఆడపడుచులకు జనతా వస్త్రాలు ఇవ్వడమే కాకుండా ఆస్తి ఎక్కువ కల్పించారు, పేదవాళ్లకు పక్కా ఇళ్లు కట్టించారు. రామారావు గారు చేసిన సంస్కరణల యొక్క పవర్ ఎంతటిదంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి శత్రువులుగా వ్యవహరిస్తున్న కొన్ని పార్టీలు పార్టీ నేతలు మేము కూడా రామారావు గారి సంస్కరణలే అమలు చేస్తున్నాం చేస్తాం అని అంటున్నారు. అంతకుముందు 30 సంవత్సరాల పాలనలో ఇటువంటి సహాయాలు ఎరగని ప్రజలు అన్నరాజ్యం రామరాజ్యం అన్నారు. మరి తెలుగుదేశం పాలనలో ఏనాడైనా మతకలాలు జరిగాయా? తెలుగుదేశం పాలనలో ఇప్పుడు ఆడపడుచుల మీద జరుగుతున్న అత్యాచారాలు జరిగాయా? నాకి కట్టిన సోదరిని ఆదరించినట్టు, తోబుట్టుని ఆదరించినట్టు ఆడపడుచుల్ని ఆడి ఆదరించింది తెలుగుదేశం. మరి ఈనాడు ప్రస్తుత ప్రభుత్వంలో హాస్టల్లో మానభంగాలు, హత్యలు చేయడాలు, ఆడపిల్లలు హత్యలు చేయడాలు, గొంతులు కొయ్యడాలు ఏమిటిది? అసలు ప్రభుత్వం ఉందా లేదా? ఈనాడు సాయంత్రం ఏదో హాయిగా భార్య బిడ్డలతో అలా పార్క్కి వెళ్ళి కూర్చున్నామంటే ఏ పక్క నుంచి బాంబు పెరుతుందో తెలీదు. పూల మార్కెట్కు వెళ్ళిన బాంబులే, పళ్ళ మార్కెట్కు వెళ్ళిన బాంబులే, ఘాట్లకు వెళ్ళిన బాంబులే, చాట్లకు వెళ్ళిన బాంబులే. ఇదివరకు మన దేశానికి మన రాష్ట్రానికి విదేశీయులు వచ్చేవారు, ఇప్పుడు బాంబులు వేసే వాళ్ళు వస్తున్నారు. ఇదంతా ఎందుకులే అన్నట్టు, ఇదంతా చాలదన్నట్టు దేశంలో ఎక్కడ బాంబు పేలినా ఆ బాంబు యొక్క ఏ మూల బాంబు పేలినా దాని మూలాధారాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి అంటున్నారు. ఏమైపోయింది ప్రజాస్వామ్యం? ఎక్కడుంది రక్షణ? మీకున్నా రక్షణ? రౌడీజాన్ని, గుండాయిజాన్ని, ఉగ్రవాదాన్ని అరికట్టాలంటే, అణచివేయాలంటే, అంతం చేయాలంటే వాళ్ళు పాక ముడుచుకుని వెళ్ళిపోయేలా చేయాలంటే తెలుగుదేశానికి పట్టం కట్టాల్సిందే. మేము మాది రైతు ప్రభుత్వం, రైతు ప్రభుత్వం డబ్బు కొట్టి ప్రచారం చేస్తున్నారు. మరి రైతులకు గిట్టుబాటు ధరలు అందుతున్నాయా? రైతులు గౌడల మీద దాడులు చేసి
ఎరువుల బస్తాలు ఎత్తుకుపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగలేదు? మరి చేనేత కార్మికులు ఎందుకు అసూలు అర్పిస్తూనే ఉన్నారు? వీటన్నిటి నుంచి బయటపడాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, మళ్ళీ సైకిళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళాలి. ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క నాయకత్వాన్ని బరువు బాధ్యతని భుజాన్ని ఎత్తుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ తెలుగు వాళ్ళు మద్రాసీలని పిలువబడే తెలుగు వాళ్ళకి వాళ్ళకు ఒక జాతి ఉందని సమాజానికి ప్రపంచానికి తెలియజేస్తే తెలుగు వాళ్ళ మేధస్సుని ప్రపంచానికి తెలియజేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇదివరకు పేద గ్రామాల్లో పేద కుటుంబాల యువకులు బిడ్డలు ఇప్పుడు ఇంజనీర్లే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లే దేశ విదేశాల్లో హాయిగా బతుకుతున్నారంటే వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మన రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఇంజనీర్ కాలేజీలు, వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి పర రాష్ట్రానికి వెళ్ళి చదువుకునే మన వాళ్లకు మన రాష్ట్రంలోనే చదువుకుని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. జన్మభూమికి స్ఫూర్తి ప్రదాత, ప్రజల చెంతకు ప్రభుత్వాన్ని నడిపించిన రథ సారథి, ప్రతి గ్రామంలో పాఠశాలలు మంజూరు చేసిన విద్యాదాత, అన్ని ప్రాంతాలకు వృత్తి విద్యా కళాశాలలు ఏర్పాటు చేసిన ఆచుడు, ప్రతి గ్రామానికి తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు నిర్మించి పట్టణాలకు ధీటుగా మలచిన కార్యదక్షుడు, ఆయన 9 సంవత్సరాల పాలనలో నిత్యావసర సరుకుల యొక్క ధరలను అరికట్టిన ఏకైక ముఖ్యమంత్రి, అలాగే గ్రామాల్లో భూగర్భ జలాలను కాపాడడానికి ఇంకుడు గుంతలు, చెరువులు పునరుద్ధరించిన ప్రథమ ముఖ్యమంత్రి, కర్ణాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంలో విజన్ 2020కి రూపకల్పన చేసిన అభ్యుదయకారుడు, ఐటీ రంగానికి మద్దతునిచ్చి ప్రాముఖ్యత ఇచ్చి ఎందరిలో ప్రగతి పాటను నడిపించిన మార్గదర్శకుడు, అలాగే రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం రైతు బజార్లు ఏర్పాటు చేసిన రైతు బిడ్డ, ప్రభుత్వ భూములను కాపాడిన సైనికుడు, రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఒకే దృష్టితో, సమానమైన దృష్టితో అటు సమతాభావం చూపిన ఆదర్శవంతుడు చంద్రబాబు నాయుడు గారు. మరి 2004 వరకు రోడ్లు ఎలా ఉండేవి, మరి ఇప్పుడు రోడ్లు ఎలా ఉంటున్నాయి? కారు బండి గోతిలో పడిందంటే ఉన్నది ఏ ప్రభుత్వమో మామూలు వాడు కూడా అర్థమైపోతుంది. ఆ రోజు మన రాష్ట్రం అంతా కరువు కాటకం, మరి ఆ రోజు కిలో బియ్యం 14 రూపాయలు, ఈనాడు రాష్ట్రం అంతా సస్య చాపలం, మరి ఈనాడు కిలో బియ్యం 30 రూపాయలు, ఆనాడు జలాశయాలు వెలవెల, మరి ఆనాడు కరెంటు కోత లేదు, ఈనాడు జలాశయాలు కలకల, మరి ఈనాడు రాష్ట్రం అంతా కరెంటు కోతమయం, ఆనాడు వానలే లేవు, మరి ఆనాడు ఎరువుల కొరత లేదు, ఈనాడు వర్షాలే వర్షాలు, మరి రాష్ట్రం అంతా ఎరువుల కొరత, ఆనాడు ఐటీ వివిధ రంగాలలో ఉద్యోగుల కలకల, మరి ఈనాడు అన్ని రంగాల్లో ఉద్యోగుల తీసివేత, ఆనాడు నీతివంతమైన పాలన, మరి ఈనాడు రాష్ట్రం అంతా అవినీతి మయం, ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 100 కోట్లు దాటి తర్వాత కూడా మరి ధరలను అరికట్టలేరా, నియంత్రించలేరా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించలేదా, రౌడీజాన్ని, గుండాయిజాన్ని, ఉగ్రవాదాన్ని అరకట్టలేదా, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేదా? ఏమిస్తాం, ఎందుకంటే మీ రోజులు దగ్గర పడ్డాయి. మీకు తెలిసిందల్లా ఎన్నికల రద్దు కోసం వేరే పార్టీలతో పొత్తు గుర్తించుకోవడం, గెలిచిన తర్వాత వాళ్ళని సమాధి చేయడం, ప్రజల కోసం ప్రాజెక్టులు అంటూ నాయకులు డబ్బుల నోట్లు దోచుకోవడం, రాష్ట్ర సంక్షేమం కోసం అంటూ పేదలు మరియు రైతులు మరియు ప్రభుత్వ భూములు అమ్ముకోవడం, రైతుల శ్రేయస్సు కోసం ఎరువులు దోచుకోవడం, సెస్ పేరుతో రైతులు మరియు పేదల వెన్ను విరచడం, మేము గాంధీవాదులు అంటూ దాదాగిరి చేయడం, ఇప్పుడు
మళ్ళీ వీటన్నిటిని అరికట్టాలంటే రాబో ఎన్నికల్లో మీరంతా వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలి మీ మీ హక్కులను మీరు పొందాలి ఎందుకంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యువత ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగం ప్రవేశం చేసిన తర్వాత రాజకీయ రంగుల్ని మార్చేసి సమర్థవంతులైన ప్రతిభావంతులైన యువతను అసెంబ్లీలోకి పంపించిన ఘనత మన తెలుగుదేశాన్ని దేశం పార్టీకి దక్కుతుంది ఇప్పుడు మన దేశ భవిష్యత్తు యువత చేతుల మీదే ఆధారపడింది ఇప్పుడే కాదు ఎప్పుడు యువత మీదే ఆధారపడి ఉంటుంది యువత దోచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు ఇప్పుడు యువతలో ప్రజాస్వామ్య విలువలు నిజాయితీ చిత్తశుద్ధి పుష్కలంగా ఉన్నాయి యువత కూడా సీనియర్లు జూనియర్లు అన్న భేదాలు మాని అందరూ స్నేహపూర్వకంగా కలిసి మెలగాలి అప్పుడే మన దేశం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది దేశం మనకి ఏమిచ్చింది అని కాకుండా దేశానికి మనం ఏం చేశాం అని ప్రశ్నించుకోవాలి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో పోస్టింగ్ల కన్నా బూస్టింగ్లు ఎక్కువ ఉన్నాయని మీరు గుర్తించాలి లక్షల మంది యువతను దగా చేసింది మీ శక్తి సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేసింది యువతను తక్కువగా అంచనా వేసి అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్న వారికి మీరు తగిన గుణపాఠం చెప్పాలి రేపు ఈ కాంగ్రెస్ దేశం నాలుగున్నర ఈ కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగున్నర సంవత్సరాల పాలనలో నిరుద్యోగాలు పెరిగాయి ఉపాధి కరువైంది ఉద్యోగాలు లేవు ప్రభుత్వ ఉద్యోగాలు లేవంటూ చేతులు ఎత్తేసింది కొన్ని లక్షల ఉద్యోగాల్ని రద్దు చేసి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మళ్ళీ నిరుద్యోగుల్ని మభ్యపెట్టడానికి అరకొరగా కొన్ని వేల ఉద్యోగాల్ని మాత్రం భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది ఇప్పుడు యువత చాలా వేగంగా ఆలోచించగలదు చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అన్ని రంగాల్లో మీ ప్రతిభను చూపిస్తూనే ఉన్నారు నేటి కూర్చోండి నేటి కంప్యూటర్ యుగంలో కూడా యువత యొక్క పాత్ర ఎంతైనా ఉందని అనుకోవడంలో సందేహం లేదు నేను చెప్పడంలో సందేహం లేదు ముఖ్యంగా యువతకు నేను ఇచ్చే సలహా ఏంటిదంటే మీరంతా కలిసి ఏ ఆవేశంతో అయితే ఇక్కడికి మేము చెప్పే మాటల్ని సందేశం వినడానికి వచ్చారో ఇదే రెట్టింపు ఆవేశంతో మీరు రేపు మన తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించవలసింది ఉంది రేపు ఎలక్షన్లప్పుడు బూతుల దగ్గర అలాగే మన నాయకునికి అండదండలు అందిస్తూ మీరు మీ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్లకు వాళ్ళ గెలుపు కోసం మీరు పోరాడాల్సిన శ్రమించాల్సిన అవసరం ఎంతో ఉంది అందుకు మీ యొక్క అవసరం ఇప్పుడే కాదు ఎప్పటికీ తెలుగుదేశం యువతరానికి ఎప్పుడు పెద్ద పీఠం ఇస్తూనే ఉంది ఇస్తూనే ఉంటుంది మనమంతా కలిసి గట్టిగా ఒక్కసారి తొడగొడితే ఆ సౌండ్కే కంటి చూపుతో అవినీతిని అంతం చేయాలి ఇది చెబుతుంది ఎవరు ఈ సందేశం మీకు ఇస్తుంది ఎవరు నేను నేనెవరిని నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి మంచికి మానని మంచిస్తే ఎదురు తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కుమ్మరిని కంసాలిని రజకుణ్ణి నాయి బ్రాహ్మణుణ్ణి కొండగట్ట కార్మికుణ్ణి ఆపదలో ఆదుకునే వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను నడిపించే కమ్మని పురుషంలో రెడ్డిని పులకే భుజబలంలో కాపుని అన్ని కులాలు ఆదరించే నందమూరి బాలకృష్ణని ఇప్పుడు పార్టీలోకి మరి ఎన్ని సంవత్సరాలుగా లేని బాలకృష్ణ ఎందుకు అనుకో తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను తలదూరుస్తున్నాండి అది నా బాధ్యత నాన్నగారు స్థాపించిన పార్టీ పార్టీకి ఎప్పుడు అవసరం ఉన్నా నేను ఇప్పుడు ఏమి కొత్తగా తిరగట్లేదు పార్టీ కోసం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి స్థాపించినప్పటి నుంచి కూడా నేను పార్టీ కోసం తిరుగుతున్నాను పార్టీకి ఎప్పటికీ నా సహాయ సహకారాలు ఉంటాయి నాలో కూడా ఒక ఆవేశం ఉంది నాకు అనిపించింది మళ్ళీ నేను నా పార్టీ కోసం నాన్నగారు ఏ ఆదర్శాలతో అయితే పార్టీ పెట్టారో
నాన్నగారు ఏ ఆదర్శాలు చేతే ఆనాడు పరిస్థితులు చూసి తెలిసి ఆ తెలుగుదేశం పార్టీ ఆవర్పించిందో ఈనాడు ఆ పార్టీకి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు చూసి సహించలేక నా వంతు బాధ్యత స్వీకరించాలనుంది అందుకే నాతో పాటు మీరు కూడా సైనికుల్లా పాల్గొని పది మంది సంతోషంగా ఉండడానికి మీరంతా సమపడాలని నా ఆకాంక్ష మరొకసారి ఈ యొక్క యువగర్జన కార్యక్రమాన్ని ఇంత ఘనవిజయం చేయడానికి విచ్చేసిన ఎంతో దూరం నుంచి మైళ్ళ తరబడి తెలుగుదేశం నలు చెరగల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు నా అభిమానులకు నందమూరి అభిమానులకు అందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఇక్కడ ఏర్పాటు కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం నిర్వాహక కమిటీ వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Come on.